is oddly satisfying. సబ్స్క్రైబర్స్ కు విజ్ఞప్తి. ఈ వీడియో చూసేటప్పుడు హెడ్ ఫోన్స్ ఇయర్ ఫోన్స్ వాడద్దు అని మనది. స్పీకర్ మోడ్లో వినండి. బడ్జెట్ లేనందువల్ల ఆడియో క్వాలిటీ సరిగ్గా లేదు. మీరేం బెంగ పెట్టుకోవద్దు, మేము మార్గదర్శిలో చేరతాం, ఒక మైక్ కొంటాం. ఓకే, మనం ఈరోజు విశాఖపట్నంలోనే బెస్ట్ 5-స్టార్ హోటల్కి వచ్చాం. ఇనిషియల్ ప్లాన్ ఏంటంటే వాడు ఒక మెనూ ఇస్తాడు, ఆ మెనూలో మేము బ్లైండ్ ఫోల్డ్ చేసి ఏదో ఒక డిష్ సెలెక్ట్ చేసుకుని దాని టేస్ట్ ఎలా ఉన్నామో చెప్తామని. కానీ వాడు క్రేజీగా క్యూఆర్ కోడ్ ఇచ్చి డిషెస్ స్కాన్ చేసుకోమన్నాడు. ఎనీవే, మేము ఒక 2 డిషెస్ ఆర్డర్ ఇచ్చాం. ఇప్పుడు ఆ 2 డిషెస్ టేస్ట్ ఎలా ఉంటుందో వచ్చాక చూసి చెప్తాం. సో హియర్ ఈజ్ అవర్ ఆర్డర్. ఒక నాన్ వెజ్, ఒక వెజ్ ఆర్డర్ ఇచ్చాము. ఇది నాన్ వెజ్ ఐటమ్. This is prawn risotto. This is veg. It is western combo veg. అయ్యుండొద్దు, నువ్వు ముందు పాయింట్కి రా. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ డిష్ టేస్ట్ చేద్దాం. ఇది నాన్ వెజ్ ఐటమ్. ఓకే, మీకు పాలన్నం అంటే ఇష్టమా? దాంట్లో ఎప్పుడైనా ప్రాన్స్ వేసి కలుపుకుందాం అనుకున్నారా? అయితే మీరు డెఫినెట్గా రిసోటో నాన్ వెజ్ ఆర్డర్ ఇవ్వాలి. ప్రాన్స్ చెప్పుకోండి. దిస్ ఈజ్ ఆడ్లీ సాటిస్ఫైయింగ్. ఇది నార్త్రన్ ఇటలీ డిష్ అంట. గుడ్. ఐ రేట్ ఇట్ 8/10. దీని కాస్ట్ వచ్చేసి 650 రూపీస్ ఉంది. వాడు ఇచ్చిన క్వాంటిటీకి ఈ 5-స్టార్ అంబియన్స్కి 650 ఇస్ ఫైన్. అది కాక మీకు ఒక 2 గార్లిక్ బ్రెడ్స్ ఫ్రీగా కూడా వస్తాయి డిష్తో పాటు. సో బేసికలీ ఇట్స్ ఎ గుడ్ డీల్, యూ కెన్ ఈట్. ఓకే, నౌ ఇట్స్ టైమ్ టు ఈట్. 2 అవర్స్ లేటర్. వాడు ఇచ్చిన క్వాంటిటీ తినడానికి మాకు ఎంతసేపు పట్టింది. ఇట్స్ ఎ వెరీ బిగ్ మీల్. సో అది చెప్పినప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి. అందుకే దాని పేరు రిసోటో అని కాకుండా రిస్కోటో అని పెడితే బాగుండేది అనుకో. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ డిష్ ట్రై చేస్తున్నాం. ఇది వెజ్. సో ఆబ్వియస్లీ ఇది బాగుంటుందనే ఫీల్లో ఉన్నాను. ఇది రెగ్యులర్ అరేబికా సాస్ పాస్తా. దిస్ ఇస్ నైస్. ఇది మ్యాష్డ్ పొటాటో అనుకుంటున్నాను. మ్యాష్డ్ పొటాటోవే. కానీ ఇది ఆర్డర్ ఇచ్చి 1 అవర్ అవడం వల్ల ఇది కొద్దిగా డెజర్ట్కి దగ్గరలో ఉంది. దిస్ ఈజ్ వెజ్ కట్లెట్ అనుకుంటా. ఇది కూడా పొటాటోవే అనుకుంటా. వెజ్ కాబట్టి ఇదంతా బాగానే ఉంది. నథింగ్ ఈజ్ న్యూ. బేసికల్ ఈస్ అన్ అసోర్టెడ్ ఆఫ్ డిషెస్. దీనికి కొద్దిగా ఎక్కువ రేటింగ్ ఇవ్వచ్చు, మేబీ 9/10. అండ్ ఇఫ్ యు ఆర్ వెజిటేరియన్స్ దెన్ దిస్ ఈస్ అ గుడ్ చాయిస్. సో దీని రేట్ వచ్చేసి 600 అండ్ క్వాంటిటీ ఈజ్ ఫైన్, తినగలరు. అండ్ మీకు సర్ప్రైజ్ ఏంటంటే ఇదంతా కొంటే మీకు ఒక బ్రౌనీ ఫ్రీగా ఇస్తాడు. సో అది కూడా తినొచ్చు. బ్రౌనీ టేస్ట్ చేసి రివ్యూ చెప్పాలా? ఆబ్వియస్లీ బాగుంటుంది అలా. ఓకే, నౌ ఐ హ్యావ్ టు ఈట్. అబ్బో, ఇల్లు 1920 వచ్చింది. సో ఆవేశపడి మేము ఒక వర్జిన్ మొయిటో వాటర్ మెలన్ ఫ్లేవర్ కూడా తాగడం జరిగింది. వాడు ఇంత గ్లాస్ ఇచ్చి 350 వేసాడు. ఓకే, పర్లేదు, 1920కి ఇట్స్ ఎ గుడ్ మీల్. సో మీరు వైజాగ్ వస్తే డెఫినెట్గా నా హోటల్కి రండి. అంతే, ప్లీజ్. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు.